లేకపోతే ఇదే విషయాలు ఇప్పటి వరకు చెప్పిన సమస్యలన్నీ ఎవరితో అయినా ఫోన్ లో మాట్లాడారా? ఏం జరిగింది? ఆ ఫోన్ ట్యాపింగ్ ఫోనే కాదమ్మా, ఫోనే కాదమ్మా, ఆ ఫోన్ ట్యాపింగ్ ఈ సమస్యలు తెలుసుకోవడానికి ఫోనే కాదమ్మా. నేను జిల్లా పరిషత్ మీటింగ్ లో మాట్లాడా, ఎమ్మెల్యేగా ఉండి కలెక్టర్ గారి సమీక్ష సమావేశాల్లో మాట్లాడా, మంత్రుల సమావేశాల్లో మాట్లాడా, బహిరంగంగానే మీడియా ముందు, ముఖ్యమంత్రి గారి ముందు అయితే 1-10 సార్లు 1-1 వెళ్ళి మాట్లాడు. ఎవరైనా అధికారులని గట్టిగానే ముఖ్యమంత్రి గారిని ఏమి అనలేక, సొంత పార్టీ ఎమ్మెల్యేని కాబట్టి అధికారులని నిర్లక్ష్య వైఖరిని ముఖ్యమంత్రి గారి సంతకానికి దిక్కు లేదా అంటూ అధికారులను ప్రశ్నించా. అదే మాట చాలా మందితో కూడా చెప్పాను. నేను ప్రశ్నలు లేవనెత్తినప్పుడు 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరినప్పుడు కోటమిరెడ్డి సీతారెడ్డి అధికార పార్టీకి వెళ్ళలా, ప్రతిపక్షంలోనూ ఉన్నారు. మరి అధికార పార్టీ ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం మీద నాకు అనేక కోరికలు ఉంటాయి, కొన్నైనా తీర్చాల్సిన బాధ్యత ఉంది. మరి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో మనతో గట్టిగా ఉన్న వ్యక్తి, మన కుటుంబానికి 3 తరాలు, వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్ గారు, 3 తరాలు అనుబంధం ఉన్న వ్యక్తి, మనం కష్టాల్లో ఉన్న వ్యక్తి, ఓదార్పు యాత్ర నెల్లూరు జిల్లాకి జగన్ గారు విచ్చేస్తే ఈరోజు ఉండే బడాబడా నాయకులు రాని రోజుల్లో వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన వ్యక్తి, కేసులు పెట్టించుకున్న వ్యక్తి ఈరోజు ఈ సమస్యల మీద ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ఎంత ఆవేదన లేకుంటే మాట్లాడతాడు, ఎంత ఒత్తిడి లేకుంటే మాట్లాడతాడు అన్న కోణంలో ఆలోచన సాగించకుండా నా టెలిఫోన్ని ట్యాపింగ్ చేసిన అయితే కాదండి, అసలు సైలెంట్ గా ఉంటే అది ఇప్పుడు 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడుగా కష్టపడి ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధం చేసి సైలెంట్ గా ఉంటే మంత్రి పదవి వచ్చి ఉండేదిగా. రూరల్ నియోజకవర్గంలో ప్రజల్లో బలంగా ఉండాలా, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలా, ఇది నారాయణ మిగతా అయినా నా తర్వాత. మంత్రి పదవి మీకు ఇష్టం లేదా అంటే అబద్ధం అమ్మా, ఎవరైనా మంత్రి కావాలని కోరుకుంటారు. ఏ రాజకీయ కార్యకర్త అయినా ఎమ్మెల్యే కావాలి, నియోజకవర్గానికి పనులు అడుగుతున్నారు, బహిరంగంగా మాట్లాడుతున్నారు, ఫోన్ లో దానివల్ల దానివల్ల ఏముందమ్మా, దానివల్ల ఏముంది? పార్టీ గౌరవం పెరగదు తప్ప తప్పేం లేదే. నేను రూరల్ నియోజకవర్గంలో నేను బలంగా ఉంటే పార్టీ గౌరవం ఎగ తల్లి అమ్మా, ఇవన్నీ కాదు. వాస్తవం చెప్పాలంటే వారికి నాకు దూరం ఎక్కడ పెరిగిందంటే అమరావతి ప్రజలు వచ్చారు. నేను వాళ్ళ సంఘీభావం ప్రకటించలేదమ్మా, వాళ్ళ పార్టీ కూడా నా కాన్స్టిట్యూన్స్ లేకుండా పోతూ ఉన్నారు. వరదలు లేకుంటే ఆ రోజే నా కాన్స్టిట్యూన్స్ వెళ్ళిపోవాలి. వరదలు వచ్చాయి కాబట్టి నా నియోజకవర్గం లాగారు, వాళ్ళు అక్కడ ఉన్నారన్న విషయం కూడా నాకు తెలియదు. నేను వెళ్ళారులే అనుకుంటున్నాను, మనకేం తెలుసుద్దమ్మా. ఇప్పుడు రాష్ట్రపతి గవర్నర్ గారి ప్రోగ్రామ్స్ అయితే ప్రోటోకాల్ చూసి తెలుస్తూ ఉంటాయి, తెలియదు కదా. ఆ ప్రాంతంలో నేను కొత్తూరు, అంబాపురం, అక్కచెరువుపాడు, ఓగురుపాడు, చంద్రబాబు నగరు, శ్రామిక నగరు, వైఎస్ఆర్ నగరు, ఈ ప్రాంతాల్లో వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంటే మధ్యలో వీళ్ళున్నారు. వాళ్ళు వరద బాధితులే కదమ్మా, వాళ్ళని పరామర్శించకుండా వెళితే నా రూరల్ నియోజకవర్గ ప్రజలు మా ఎమ్మెల్యేకి ఇంత సంస్కారం లేదా అనుకుంటారు. అది నాకు గౌరవం కాదు, పార్టీకి కూడా గౌరవం కాదు. నేను వాళ్ళని చూసి కారాపా, వాళ్ళ దగ్గరకు నేను వెళ్ళి జయ అమరావతి అనలేదే. నేను చెప్పానమ్మా వ్యక్తిగతంగా నా అభిప్రాయాలు వంద ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పార్టీ అని ఆయన కట్టుబడి ఉండాలి తల్లి. నేను కేవలం ఈ దారిని వెళుతూ ఉన్నా. మీరు మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యువకులు ఉన్నారు, వరద రాత్రి ఇంకా ఎక్కువ అవుతుంది, ఇది మీకు మంచి ప్రాంతం కాదు, సేఫెస్ట్ ప్రాంతం కాదు, మెయిన్ రోడ్డు మండపానికి రండి, కావాలంటే ఏర్పాట్లు చేస్తానని మానవత్వ కింద పరామర్శించాను. నిజంగా అండి, అందులో 100% మహిళా లోకం అంతా కూడా మీకు యాడ్స్ ఆఫ్ చెప్పింది. ఒకటమ్మా, మన ఇంటికి ఎవరైనా వస్తారమ్మా, ఒక గ్లాసు మంచినీళ్ళు ఎడతారమ్మా, మజ్జిగ ఎడతారమ్మా, మన ఇవ్వమా, దారిలో పోతూ ఉంటారమ్మా. మీరు ఇప్పుడు ఏడన్నా యాక్సిడెంట్ అవుద్దమ్మా, కారు ఆపి వాళ్ళకి సాయం చేయరా? వాళ్ళు ఏ పార్టీ, ఏ ఛానలు? ఇప్పుడు సాక్షి రిపోర్టర్స్కే యాక్సిడెంట్ అవుద్దమ్మా, సాక్షి లోగో కూడా చేతిలో ఉంటుంది. మీరు మహా టీవీ పోతూ ఉంటారు, యాక్సిడెంట్ అయినప్పుడు సాక్షి టీవీ లోగో ఉందని చెప్పని వదిలేసిపోతారు వాళ్ళని, హాస్పిటల్కి తీసుకుపోతారు కదమ్మా, మానవత్వం చూపిస్తారు కదమ్మా. అది అక్కడి నుంచే నాకు దూరం.